స్కూల్లో అయినా తినగా రాయడం నేర్చుకో. వీళ్ళకన్నా సరిగ్గా రాయడం వచ్చో రాదు, ఏం నేర్పిస్తారో ఏమో. అందరూ రివర్స్ నేర్పేవాళ్లే. జాగ్రత్త అమ్మా, మొదటిసారి కాలేజ్ కెళ్తున్నావు, అక్కడ కొత్త స్టూడెంట్స్ ని అదేదో చేస్తారంట. ఏంటండి అది? ర్యాగింగ్. ర్యాగింగ్ చేస్తారంట. తర్వాత మగపిల్లలు అవకాశం దొరికితే చాలు ఆడపిల్లలతో మాటలు కలపాలని చూస్తారు. వాళ్ళకి దూరంగా ఉండమ్మా, రోజు లేడీస్ కంపార్ట్మెంట్ లోనే వెళ్ళొస్తూ ఉండు. సరేనమ్మా. నువ్వు బాగా చదువుకుని నువ్వు ఏమిటండి ఆ చదువు పేరు చెప్తారు? కలెక్టర్. ఓ పెద్ద ఆఫీసరో అవ్వాలని మీ నాన్న కోరిక, అందుకని బుద్ధిగా చదువుకుని ఆఫీసర్ కాకపోయినా కనీసం కలెక్టర్ అయినా అవ్వాలమ్మా. ఇక నీ నసాప్తావా? నా కూతురికి అన్ని తెలుసు, నువ్వు లోపల పోదమ్మా. అమ్మా మళ్ళీ నువ్వు ఎక్కడికి? ఇప్పటికే నువ్వు చాలా ఓవర్డోస్ ఇచ్చావు, ఇంటికి పద. మా జాగ్రత్త. నడు. ఆగండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ట్రైన్ లేటా? అవునరా. ట్రైన్ రాదు, ఇక్కడ టైం అవుతుంది కదా. పదరా, స్టేషన్ మాస్టర్ని అడుగుదాం. ఏంటి సార్ ఈరోజు ట్రైన్ లేటా? ట్రైన్ ఎప్పుడు లేటేగా. అదేంటి, నీ ట్రైన్ ఎప్పుడు టైంకి రాదా? రాదు. ఈ స్టేషన్కి నాకు తెలిసి రైట్ టైంకి వచ్చి జనం మాత్రమే, రైల్ రాదు. ఏంటి సార్ స్టేషన్ మాస్టర్ అండి మీరే ఇలా చెప్తారేంటి? స్టేషన్ మాస్టర్ని కనుకనే అనుభవం మీ చెబుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలేసి వెళ్ళిన రైళ్లే అవి, మా తాతలను లాగే, మా నాన్నలు లాగే, మమ్మల్ని లాగుతున్నాయి, మా పిల్లల్ని లాగుతున్నాయి, మా అనవల్ని లాగుతున్నాయి. ఇన్ని తరాలు లాగి 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 అలిసిపోయి టైంకి రావు. ఏంటి సార్ నిన్న రైట్ టైంకి వచ్చిందిగా? అది పోయిన శుక్రవారం రావాల్సిన బండి. మరి వాళ్ళు ఎప్పుడు వస్తుందండి? నిన్న ట్రైన్ రాని. దేనికి చెప్పరా తమ్ముడు? ఈ కొత్త క్యారెక్టర్లంతా ఎవరు? మా వాళ్ళే. పెట్టి మోయడానికి వచ్చారా? కాదు, పెట్టి కొట్టేయడంలో సాయం చేయడానికి వచ్చారు. వంటోళ్ళు వంటోళ్ళలాగున్నారు, నలుగురు అంటేసుకొని చెక్స్టల్ చేయొద్దు. ఎవర్రా వంటోళ్ళు? మీ వెంట రావడానికి వేరే దారి లేక ఈ వేషంలో వచ్చావరా? అయితే మాత్రం మా సాల్ట్ తిని మాకే ద్రోహం చేస్తారా? ఏమి ఉప్పు తినడమేంటి? మీరేమా ఉప్పు తిన్నారు? కరెక్టరా తమ్ముడు, రోజు వంట చేసి పెడుతున్నాగా. అల్లుడే, మనం ఇక్కడ రావడానికి నా సంకల్పం ఈ రెట్టిని ఎంత ఈజీగా వచ్చేసారు. క్లైమాక్స్ లో ఫైట్లు చేయాలి కదా, క్వశ్చన్ అడగండి. ఫైట్ చేయండి. నేను చేయమన్నది ఎక్సర్సైజ్ కాదు, ఫైట్. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి రా, నేను కామెడీ హీరోనా యాక్షన్ హీరోనా? కామెడీ ఫేస్ పెట్టుకుని యాక్షన్ హీరో అని ఎలా అనుకోమంటావు? మరి యాక్షన్ హీరోని చుట్టుముట్టినట్టు నన్ను ఎంతమంది చుట్టుముట్టారేంటి? అందుకు అందరూ వెళ్ళిపోవద్దు, ఫైటర్ అన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఇక్కడ ఉండండి. ఏంట్రా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాయ్. సిగరెట్, దీనికి సిగరెట్ బాగా అలవాటు. అమ్మమ్మమ్మ, నేను వెలిగించి తాను తాగండి. ఓకే బాయ్. చూస్తావేంట్రా, చెయ్యి. నుంచి దాటి లాభం లేదు. అమ్మో, ఇప్పుడు నీ పర్సనాలిటీ వేరు, నా పర్సనాలిటీ వేరు, దేనికైనా సమవుచ్చి ఉండాలి కదా, అవునంటావా కాదంటావా? అమ్మా, నన్ను పైకి లాగరా. నేను లాగను. ఏ, వాళ్ళకి నేను ఇక్కడ తెలిసిపోతుంది. తెలిసిపోతే తెలిసిపోయింది, నీకేం కావాలంటే అది ఇస్తాను. లాగరా. ఇస్తావా? ఇస్తా. ఇగో
నిధులు ఎంత వాటేస్తావు? నీకెంత కావాలి? ఇంత వదిలిపెట్టే. ఇదే మీ గేమ్. ఇదా మోన, నాకు కూడా దెబ్బ తగిలింది, కొంచెం కట్టు కట్టు. ఉండు కడదాను. ఆగు, ఇంతకంటే చింపితే సెన్సార్ లొప్పుకోరు. నీకు కావాల్సింది కట్టే కదా, ఖర్చు తీసుకో. ఖర్చు అయితే నా దగ్గర ఉంది. అయితే మడత పెట్టి బ్యాగ్ ప్యాకెట్లు పెట్టుకో, వెళ్ళు. నువ్వేంటి ఇక్కడ? నేను సేవ్ చేద్దామని వచ్చాను. నా మడకల పాతికి మంది ఉన్నారు, అయినా హీరోయిన్ హీరోని సేవ్ చేయటువంటి నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు చూడు. రై 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 రై. ఇప్పుడు నేను కాలుని గిరగిరా తిప్పుతాను, దుమ్ము లెగుస్తుంది, నువ్వు చేతుతుడు. దుమ్ము రగట్లేదేంటి? టైం పెట్టేలా ఉంది, నువ్వు పారిపో. జాగ్రత్త. కాళ్ళు ఇరుక్కుపోయిందేంటి? ఈ నిధి ఇక్కడి నుంచి ఇలాగే తీసుకెళ్తే ఎవరి బుద్ధి ఎప్పుడైనా మారచ్చు, అందుకని ఎవరు వాటాలు వాళ్ళు ఇక్కడే పంచేసుకున్నారు. వాటా వేసేటట్టయితే ఎక్కువ వాటా నాకే వస్తుంది. దేనికి? దేనికంటేటి, మ్యాప్ వేసింది మా తాత తాంతియ తోపే కాబట్టి. అసలు మ్యాప్ వేయకపోతే ఈ నిధి ఇక్కడ ఉందని ఎలా తెలుసు? అలాగైతే మీ తాత మ్యాప్ వేయడానికి పులిచర్మం తీసుకొచ్చింది మా తాత, అందుకని మాకే ఎక్కువ వస్తుంది. మీరు మీరు వాటాలు ఎక్కువ పంచుకుంటే మాకే మిగులుతుంది కాలి పెట్టే. అసలు మీ తాతలు వేసిన మ్యాప్ మూడు ముక్కలు చేసింది మా తాత, అలా చేయకుండా అట్టి పెట్టుకుని ఉంటే మీకేం మిగిలేదంట. కాబట్టి మొత్తం వాటాలు ఎక్కువ వాట మాకే కావాలి. ఏ విజయవాడ మిరిస్ జిల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్? చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తానా సత్తానా, కొంచెం రివర్స్ రా. ఎక్కడ మావా? లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కు. ఏ, అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగాడో చెప్పు. ఏ, కడుపు నొప్పి కదా? కడుపు నొప్పి దిగి కాలుకొచ్చినట్టుంది, ఎరా మావా.
అలాంటి కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం, భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలియదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మామా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళావే, బైక్లోనే కదా. పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా, ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా, ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బై మామా. బై మామా. బై మామా. బై.